లక్ష్మి అని అంటే అర్థం ఏంటి తెలుసండి? చంచలము అని అర్థం. అకాదు, లక్ష్మీదేవి దగ్గర ఉండేది ఏమిటి తెలుసండి? ఏనుగు. అర్థమైందే? లక్ష్మీదేవిని మనం పెట్టుకోవడం అంటే ఒక ఏనుగును పెట్టుకున్నట్టు అర్థం. అర్థమైందే? అంతేకాదు, లక్ష్మీదేవి పట్టుకున్నటువంటి పుష్పం ఏమిటి తెలుసండి? తామరపు. తామరపు ఎందుకు పట్టుకుని తెలుసండి మీకు? నలిని దళగత మతిశయ చపలం. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అయ్యా, నేను తామరపు ఎందుకు పట్టుకున్నాను ముందు అర్థం చేసుకుంటే నన్ను ఎలా ఉపయోగించుకోవాలని తెలుస్తుంది. ఎందుకు పట్టుకుంది లక్ష్మీదేవి తామరపు అని అంటే, తామరాకు మీద నీటి బొట్టు పడితే ఎంతసేపు ఉంటుంది? ఒక ప్లేస్లో ఉంటుందా? ఉండదు. ఒక డైరెక్షన్లో ఉంటుందా? ఉండదు. ఎటు పోతుందో ఎటు పడుతుందో తెలియదు, అలా వెళ్ళిపోతుంది. అలాగనే నేను నీ దగ్గరికి వచ్చానంటే అలానే ఉంటాను. ఎప్పుడు వస్తానో తెలియదు, ఎప్పుడు పోతానో తెలియదు, ఎటు తిరుగుతుంటానో తెలియదు. కాబట్టి నేను నీకు వచ్చిన వెంటనే నువ్వు సద్వినియోగం చేసే, అప్పుడు నిన్ను పరమాత్ముడు వరిస్తాడు. లక్ష్మీదేవి ఎవరిని పట్టుకొచ్చిందండి? నలుగురిని. అందులో జ్యేష్ఠుడెవరు? ధర్మము. కాబట్టి ఎప్పుడైతే ధర్మాన్ని మనం గౌరవించి, మనకు భగవంతుడు ఈ డబ్బునిచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అని అంటే, వీఆర్ ట్రస్టీస్ ఫర్ దెమ్. మనం ఎవరిని తెలిసింది దానికి? ధర్మకర్తలం. అంతే, డబ్బు అనేది లక్ష్మీదేవి ఎప్పుడు ఆనందపడుతుంది తెలుసండి? ఐశ్వర్యం అనేది ఇన్కమ్ కాదు, ఐశ్వర్యం అవుట్గోయింగ్లో ఐశ్వర్యం ప్రదర్శింపబడుతుంది. వీడు గొప్ప ఐశ్వర్యవంతుడు రా అని అంటే, వాడి కారు ఉంది, బంగ్లా ఉంది అనుకుంటే అనుకోరండి. వాడి ఐశ్వర్యాన్ని బయటికి పంపేటప్పుడు ఏ మార్గాల్లో పంపుతున్నాడో అది ఐశ్వర్యప్రదమైనటువంటి మార్గాలు అయి ఉండాలి. ఒక ఆకలితో అలమటించే వాడికి అన్నం పెట్టినా, బట్టలు లేకుండా చింపిరి బట్టలతో తిరిగేవాడికి పెట్టినా, ఒక వేదాన్ని పోషించినా, గోవుల్ని పోషించినా, దేవాలయాలు కట్టించినా, దేవత ఆరామాల్ని, దేవతా విగ్రహాల్ని మనం పూజించిన, యజ్ఞయాగాది క్రతువులు చేసిన, భక్తులందరికీ కావలసిన వసతుల్ని వనరుల్ని సమకూర్చిన, ఇది ఐశ్వర్యప్రదంగా వెళ్ళేది. అదే ఈ డబ్బు రకరకాలుగా అపసవ్య మార్గాల్లో వెళ్ళింది అనుకోండి, లక్ష్మీదేవి అంటుంది, తేషాం జ్యేష్ఠావమానేన త్రయకుప్యంతి చేతరాహ. నిజంగా నా జీవితంలో అనుభవం అండి, నిజంగా నా జీవితంలో చాలామంది జీవితాలను నేను చూస్తూ ఉంటాను. డబ్బుని కనుక ధర్మబద్ధంగా దాన్ని అవుట్లెట్ పెట్టుకోకపోతే, అపసవ్యంగా వాడితే అది ఎప్పటికైనా ముగ్గురు కోపగిస్తారు. ఎవరు? నృప అగ్ని తస్కరాహ. ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా అందుతుంది, దొంగకి అందవలసిన ఇన్ఫర్మేషన్లు అందుతాయి, అగ్నిదేవుడికి అందుతుంది. కానీ ముగ్గురులో వెరైటీ ఏమిటి తెలుసా అండి? ఇన్కమ్ ట్యాక్స్ వాడికి అందితే మనల్ని సీజ్ చేసి అకౌంట్స్ అన్ని పట్టుకుపోతాడు, మళ్ళీ మనం కోర్టులో వేసుకుంటాం, కింద మీద పడతాం తెచ్చుకుంటాం. దొంగ పడ్డాడు అనుకోండి, కోర్టు లేదు వాళ్ళగారి, దొంగోడికి తేలుకుంటుండి మనం ఎక్కడ మాట్లాడడానికి లేదు. మనం బాధపడ్డమే తప్ప ఎవడికైనా చెబితే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్ము అన్నాడంటే, అసలు వాడు పట్టుకుపోయేది కదా, ఉన్నవన్నీ పట్టుకుపోతాయి. అన్న వస్త్రాలు మాట దేవుడికి, ఉన్న వస్త్రాలన్నీ ఊడిపోతాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే ఒక ఒక ఫెసిలిటీ ఉంటుంది, మళ్ళీ ఏదో తెచ్చుకునే ప్రయత్నం చేయ. ఇక మూడో తమ్ముడు ఉన్నాడే, రెండో తమ్ముడు దొంగ, వాడు పడ్డాడంటే ఇంక మళ్ళీ తిరిగి రావడం ఉండదు. యద్గత్వానని వర్తంతే, ఇంక అయిపోయింది అంతే. కిక్కురు బిక్కురు కిమ్ కమ్ అనుకుంటే అలా మూటి మూసుకు కూర్చోవాలని పెట్టాలి. ఏమిటంటే ఏం లేదులేండి, ఏదో అయిపోయింది అంతే. ఇక మూడో వాడు ఉన్నాడు, ఎవడు తెలుసా అండి? అగ్ని. వీడు డేంజరస్ ఫెలో. వీడు ఏంటనంటే, ఇంకా అసలు వెసులుబాటుగా అది ఇంకోటిగా చెప్పుకుందానికి మనల్ని కూడా మిగల్చుడు, తగిలిపోయిందండి ఇల్లు, మనుషులు పోతారు, ప్రాణము పోతుంది, ఆస్తి పాస్తి నష్టం మొత్తం వచ్చేస్తుంది. అందుకని లక్ష్మీదేవి వాళ్ళ ముగ్గురిని పటిష్టంగా పెట్టుకుని, వాళ్ళ ముగ్గురికి చీఫ్గా ధర్మాన్ని పెట్టుకుని వచ్చింది. అబ్బాయి, ధర్మాన్ని పట్టుకున్నావా? వాళ్ళ ముగ్గురిని జోలికి రారు. నన్ను ధర్మబద్ధంగా బయటికి పంపావా? వాళ్ళు నీ జోలికి రారు. అంతేకాదు, ఇంకోటి కూడా వరమిచ్చింది మనుషులకి. ఎవరైతే నన్ను వరించినటువంటి వ్యక్తుల దగ్గరికి నేను వెళతాను కనుక, నేను వాళ్ళని వరిస్తాను కనుక, నన్ను సవ్యంగా ఎవరైతే ధర్మబద్ధంగా వాడారో వాళ్ళు ధర్మకర్తలు అవుతారు కనుక, ఆ ధర్మకర్త అయ్యున్న వ్యక్తికి నా భర్త అనుగ్రహం కలుగుతుంది. మురారి వాడిని పట్టుకుంటారు, వాడిని ఉద్ధరిస్తాడు. ఎందుకని? ధర్మస్య ప్రభురచ్యుత. ధర్మానికి ప్రభు ఎవరు? అచ్యుతుడు నా భర్త. ధర్మానికి ప్రభు ఎవరు? భర్త నా భర్త. కాబట్టి నేను తెచ్చుకున్నటువంటి బెటాలియన్ చీఫ్ ఎవరు తెలుసండి? నా భర్త తాలూకా సేవకుడు.
వాణ్ణి పట్టుకొని నన్ను కనుక ఖర్చు పెట్టారా మీరు? నా భర్తకు చెప్తాడు వాడు, ఏమండి విష్ణు గారు, మిస్టర్ విష్ణు, వీడు హీఈస్ ఓకే, జెంటిల్ ఫెలో, జెంటిల్ మ్యాన్, ఈవిడ చాలా మంచిది, మీ ఆవిడ్ని సవ్యమైన మార్గంలోనే మీరు పంపించారు, మీ ఆవిడ్ని వాడి దగ్గరికి ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా మీ ఆవిడ్ని సవ్యంగా ఉపయోగించుకుని నమస్కరించి పూజించి ధర్మబద్ధంగా వాడు ఆవిడ్ని సాగనంపాడు. అంటే అప్పుడు మిస్టర్ విష్ణు టిక్కు పెడతాడు, భూలోకంలో వస్తే వీడిని ఎలా రక్షించాలని. లేదా తేషాం జ్యేష్ఠ అవమానేన, విష్ణు ఏం చేయక్కర్లేదు, త్రయకుప్యంతి చేతరాహ, ఈ ముగ్గురు చూసుకుంటారు. కాబట్టి డబ్బు అనేది ఎలాంటిదని అంటే, లక్ష్మీదేవి మనకు చెప్తుంది ఆవిడ తామర పువ్వు పట్టుకుంటుంది కదండి, అందులోనే మీకు అర్థం తెలిసిపోవాలి. ఏమిటనంటే అబ్బాయి, తామర ఆకు మీద నీళ్లు బొట్టు పడితే ఎంత చంచలంగా చపలంగా ఎప్పుడు కిందకి జారిపోతామా అని ఉంటుందో, అంటుకోకుండా ఎలా ఉంటుందో నేను కూడా ఈ భూమి మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు అంటుకోకుండా ఉంటాను. నువ్వు పసలు పెట్టి రసలు పెట్టి నన్ను అంటించాలని చూసినా మొత్తం బిక్కుపోతాను. కాబట్టి నేను నా భర్త దగ్గరకు వెళ్ళిపోవాలనుకుంటానే తప్ప నీ దగ్గర పడి ఉండాలని నేను ఎప్పుడు అనుకోను. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకుని నన్ను సాగనంపే, నన్ను ధర్మబద్ధంగా ఉపయోగించుకుని సాగనంపే అని లక్ష్మీదేవి మనకు తామర పువ్వు పట్టుకొని ఆ సంకేతాన్ని ఇస్తుంది. పార్వతీదేవి దగ్గర తామర పువ్వు ఉండదు చూడండి, ఆవిడ దగ్గర ఉత్పలం ఉంటుంది, అర్థమైందా? సరస్వతీదేవి దగ్గర పువ్వు ఉండదు, ఆవిడ దగ్గర వేరే పుష్పం ఉంటుంది. లక్ష్మీదేవి దగ్గర మాత్రమే తామర పువ్వు ఎందుకు ఉండాలి? ఇది అర్థం, అంతకంటే వేరే అర్థమే లేదు.